పక్షపూరిత ధోరణిలో టీడీపీని టార్గెట్ చేసుకుంటూ జగన్ గారు ముందుకు వెళ్తున్నారు. 9 గంటల పాటు ఎయిర్పోర్ట్లో చంద్రబాబు గారిని కూర్చోబెట్టినా, లేదంటే సిఐడి అధికారులు ఆయన తలుపు తట్టినా, ఆయన తర్వాత కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నా, ఏదైనా సరే ఒక టార్గెట్ రాజకీయం చేస్తున్నారని ఒక సింపతి టీడీపీ మీద వచ్చి అదేమి ఇప్పుడు వైసీపీకి ఎఫెక్ట్గా మారే అవకాశం ఉండదా ఈ తిరుపతి ఎన్నికల్లో? ఎప్పుడు కూడా వ్యక్తులు టార్గెట్లు చేసుకుంటే ప్రజలు పట్టించుకోరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పొలిటీషియన్ అయినా, చంద్రబాబు జగన్ గారు గొడవ అయితే ఎవరికి ప్రజలు ఎవరు పట్టించుకోరు. ఒక ప్రజా సమస్య మీద ఇప్పుడు విశాఖ స్టీల్ ఎయిర్పోర్ట్లో జగన్ గారిని అడ్డుకున్న దానికి తిరుపతిలో చంద్రబాబుని అడ్డుకున్న క్వైట్ ఆపోజిట్ ఉంది. మనలాంటి వాళ్ళు పెద్దలు అనుకునే వాళ్ళకి కరెక్ట్ కాదు కదా అంటాం, కానీ జగన్ ఎందుకు అడ్డుకున్నారు? ఒక ప్రత్యేకవాద ర్యాలీలో పాల్గొనడానికి పోతే అడ్డుకున్నారు. ఇక్కడ చంద్రబాబు గారు ఎందుకు పోయినారు? తెలుగుదేశం పార్టీ ధర్నా కోసం పోతుంటే చేసినారు. వాటికి వీటికి చాలా క్వైట్ డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ప్రజా సమస్యలతో ముడిపడినటువంటి విషయాల్లో గొడవ అయితేనే ప్రజలు పట్టించుకుంటారు. కానీ వ్యక్తిగతంగా ఒకరి పట్ల ఒకరు ఉన్నారంటే స్టార్టింగ్ డేస్లో పట్టించుకోరు. కానీ ఒక ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మీద పోల్డ్ అవుతా ఉండింది అనుకోండి, అప్పుడు దాన్ని పట్టించుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకు విద్యుత్ పోరాటం చేసినప్పుడు మీకు లాంగ్ బ్యాక్ మీకు ఆయన్ని నక్సలైట్ రామకృష్ణ గారు అడవుల్లో నుంచి బయట వస్తే ఒక ప్రకటన చేశారు, ఒక అద్భుతమైన ప్లాన్ చేసాం అలిపేరులో. ఆ ప్లాన్ అద్భుతం అన్నాడు. బయటకు వచ్చి ఒక ముఖ్యమంత్రిని పెద్ద ఎత్తున జనం విజిల్స్ వేశారు. అంటే చంద్రబాబుని కొట్టేయాలని ఫీల్తో కాదు, ఆ రోజు చంద్రబాబు గారు అసంతృప్తిని మూట కట్టుకున్నాడు. కాబట్టి ఆ మూట కట్టుకున్నప్పుడు ఎవరు చంద్రబాబుని విమర్శించినా, ఎవరు చంద్రబాబు మీద అటాక్ చేసినా వాళ్ళందరూ మా ఊరే అనుకుని ప్రజలు అనుకుంటారు. అది ప్రజల మూడు. కాబట్టి ఆయన రామకృష్ణ గారు ఆ పదం వాడినాడంటే ప్రజల్లో ఉన్న మూడు వాడిన అంటే చంద్రబాబు మీద ఉన్న రాజకీయ వ్యతిరేకతను తన మాటగా వాడారు. కాబట్టి అట్లాంటి వాతావరణం తెలుగుదేశానికి వ్యతిరేకంగా వైసీపీ వ్యతిరేకంగా వస్తే అప్పుడు చంద్రబాబుని కానీ అరెస్ట్ చేస్తుంటే ఈ వ్యతిరేకత అంతా అటు క్యాష్ అయి ఉంటుంది. పనవాగ లక్ష్మి గారు అభ్యర్థిగా ప్రకటించడం వెనక ఎటువంటి వ్యూహం ఉందని మీరు అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీకి వేరే ఆప్షన్ లేక ఆమెను ప్రకటించారా? గతంలో ఓటమి పాలైంది కాబట్టి సింపతి ఓటింగ్తో కాస్తంత ఎక్కువ ఓట్లు సాధించే అవకాశం ఉంటుందనేది ఏమన్నా స్ట్రాటజీ? ప్రత్యేక కారణాలు ఆమె పట్ల ప్రత్యేక అనుకూలత లేదు, ప్రత్యేక తిథిలోకి లేదు. బేసిక్గా ఆమె గతంలో పనిచేసిన వ్యక్తికి అందరికీ తెలుసు. దట్ గతంలో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తిని వెంటనే మార్చాల్సిన అవసరం కూడా ఏమి లేదు. కానీ తెలుగుదేశం పార్టీకి ఆమె లేకపోయినా బోల్డ్ ఎంతమంది ఎస్సీ క్యాండిడేట్లు ఉన్నారు, ఆ పార్టీ కేడర్ పార్టీ. రెండోది వ్యక్తితో ఓటింగ్ రాదు. తెలుగుదేశం పార్టీకి సొంత ఓటింగ్ ఏ ఉంటుంది కాబట్టి పనబాక లక్ష్మి గారిని కంటిన్యూషన్ ప్రాసెస్లోనే గెలిచిన కొంత ఆదాయ పరంగా చూసుకున్నప్పుడు 4 రూపాయలు పెట్టుకునే కెపాసిటీ ఆమెకు ఉంది కదా. ఆమె కేంద్ర మంత్రి కపా ఆమె ఒప్పుకోకపోవచ్చు, కానీ కొంత ఆర్థిక స్తోమత మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఈమె కొంచెం బెటర్ పొజిషన్లో ఉంటుంది. గతంలో పోటీ చేసింది, ఓడిపోయింది. కానీ టీడీపీ గతంతో పోలిస్తే ఇప్పుడు అంత ఆర్థిక బలం లేదు. ఆర్థికంగా పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సుజనా చౌదరి గారు కానీ లేదంటే సీఎం రమేష్ గారు కానీ, ఇటువంటి వాళ్ళు ఇప్పుడు టీడీపీలో లేరు, బీజేపీలోకి వెళ్ళిపోయారు. అటువంటిప్పుడు వేరే వాళ్ళని చూజ్ చేసుకోకుండా ఈమెనే నిలబెట్టడం అంటే ఆదాయం కోసం పెట్టే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ సుజనా చౌదరి వాళ్ళిద్దరే కాదు కదా, ఒక పెద్ద పార్టీ 20 ఏళ్ళు అధికారం ఉన్న పార్టీకి ఆర్థిక మూలాలు చాలా చోట్ల ఉంటాయి. భవిష్యత్తులో వైసీపీ ఓడిపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు, ఆ రీత్యాగా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి తెలుగుదేశానికి వైసీ అధికారం ఉన్న పార్టీ పెట్టినంత డబ్బులు పెట్టకపోలేకపోవచ్చు, కానీ డబ్బులు పెట్టాలనుకుంటే ఆ పార్టీకి అది పెద్ద ఇష్యూగా ఉండదు. కానీ వాళ్ళు చెప్తారు మేము ప్రతిపక్షంలో మా డబ్బులు ఏమండి అని అంటారు. కానీ ఆర్థికంగా 2 రకాలం పెట్టరు. ఒకటి ఆర్థికంగా ఈరోజు పెట్టిన లాభమే ఉంది, ఎవరు పెడతారు? చంద్రబాబు గారు జోబు నుంచి పెట్టరు కదా, వాళ్ళ వల్ల లబ్ధి పొందే వాళ్ళు పెడతారు. ఇప్పుడు ఏం లబ్ధి ఉంది తెలుగుదేశం వల్ల? కాబట్టి అంత పాజిటివ్ అధికార పార్టీ ఉన్నప్పుడు పొలవమని వస్తుంటారు. అలాంటి డిసడ్వాంటేజ్ తప్ప వాళ్ళు మినిమం నీడ్స్ పెట్టుకోవడానికి ఆ పార్టీకి పెద్ద ఇబ్బంది ఉంటుంది నేను అనుకుంటాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.